Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక ఉంటుందా? కరోనాతో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిన తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మరణం రాజకీయ వర్గాల్లో విషాదాన్ని నింపింది. కరోనా ధాటికి ఆర్థికంగా ఉన్నవారు లేనివారు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే తట్టుకొని నిలబడలేకపోతున్నారు. తమిళనాట ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనాతో చనిపోయారు. మంత్రులు కూడా తప్పించుకోవడం లేదు. తాజాగా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ను కూడా కరోనా బలి తీసుకుంది. అయితే కరోనా నెగిటివ్ వచ్చాకే తిరుపతి ఎంపీకి గుండెపోటు వచ్చిందని ఆ కారణంగా చనిపోయారని అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నట్లుగా చెబుతున్నారు. కానీ కరోనా తెచ్చిన మానసిక ఒత్తిడితోనే గుండెపోటుకు గురై మరణించినట్లుగా అర్థమవుతోంది. అయితే సిట్టింగ్ తిరుపతి ఎంపీ మరణంతో ఇప్పుడు తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే 6 నెలల వ్యవధిలోనే ఈ సీటుకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారు. ప్రతిపక్షాలు పోటీ చేయకుండా వదిలేస్తాయి. కానీ ఏపీలో సెగల కక్కుతున్న రాజకీయం సాగుతుండటంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైసీపీ తరఫున నిలబడ్డ దుర్గాప్రసాదరావు ఏకంగా 2.20 లక్షల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. కాగా గత చంద్రబాబు హయాంలో తిరుపతి అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక వచ్చింది. వైసీపీ సానుభూతితో దూరంగా ఉండగా కాంగ్రెస్ టీడీపీలు పోటీ చేశాయి. టీడీపీ గెలిచింది. ఈసారి టీడీపీ వైదొలుగుతుందా లేదా చూడాలి.